హాయ్ వన్ వెల్కమ్ టు డైమెన్షన్స్ కోచింగ్ సెంటర్ సో ఈరోజు మనం వీడియోలో మీకు చెప్పిన విధంగా జీకేలో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఇన్ ఇండియా ఫిమేల్స్ కేటగిరీలో మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ఫస్ట్ ఇన్ ఇండియా ఓకే ఫిమేల్ సో ఫస్ట్ది ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి అవార్డెడ్ ద భారత రత్న సో దట్ ఈస్ శ్రీమతి ఇందిరా గాంధీ శ్రీమతి ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ టూ టైంలో వచ్చిందండి నెక్స్ట్ ద ఫస్ట్ లేడీ గవర్నర్ ఆఫ్ అన్ ఇండియన్ స్టేట్ ద ఫస్ట్ లేడీ గవర్నర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ దరి శ్రీమతి సరోజినీ నాయుడు శ్రీమతి సరోజి నాయుడు ఉత్తరప్రదేశ్ అండి ఉత్తరప్రదేశ్ గవర్నర్గా చేశారు యూపీ నెక్స్ట్ థర్డ్ వన్ ద ద ఫస్ట్ లేడీ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ద ఫస్ట్ లేడీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ దరి శ్రీమతి సుచిత్ర కుపలాని షీఈ్ ఆల్సో యూపీ అండి యూపీ ఉత్తరప్రదేశ్కి ఆవిడ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు ఫస్ట్ లేడీ చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ వన్ ద ఫస్ట్ లేడీ సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ దట్ ఈజ్ రాజ్ కుమారి కౌర్ శ్రీమతి రాజకుమారి కుమారి అమ్రిత్ కౌర్ నెక్స్ట్ వన్ సెంట్రల్ మినిస్టర్ అంటే ఈవిడ హెల్త్ హెల్త్ మినిస్టర్గా పనిచేశారండి ఈవిడ రాజ్ కుమార్ అమృత్ కౌర్ అని హెల్త్ మినిస్టర్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనిబిసెంట్ సో ఐర్లాండ్ లేడీ అయినా అనిబిసెంట్ ఓకే నెక్స్ట్ వన్ ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా మొట్టమొదటి లేడీ మిస్సెస్ రమాదేవి మిస్సెస్ రమాదేవి నెక్స్ట్ ద ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్ జస్టిస్ లీలా సైత్ లీలా సేత్ ఢిల్లీ హైకోర్టుగా చేసిందండి ఢిల్లీ హైకోర్టుకి కూడా చీఫ్ జస్టిస్గా పనిచేశారు చీఫ్ జస్టిస్గా ఢిల్లీ హైకోర్టు నెక్స్ట్ వన్ ద ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఇందాకల్ ది హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు దర్ ఇస్ జస్టిస్ ఆఫ్ జస్టిస్ ఎం ఫాతిమా బీవి ఫాతిమా బీవి ఫస్ట్ ఉమెన్ టు బి అపాయింటెడ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ స్పీకర్ ఆఫ్ లోక్సభకి ఫస్ట్ ఉమెన్ దర్ మిస్సెస్ మీరా కుమార్ ఫిఫ్టీన్త్ లోక్సభ అండి ఫిఫ్టీన్త్ లోక్సభకి ఇవిడ స్పీకర్గా పనిచేసా ఓకే ఫిఫ్టీన్త్ లోక్సభ అంటే టూ థౌసండ్ నైన్ టు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైం పీరియడ్లో ఈవిడ లోక్సభ స్పీకర్గా పనిచేశారు కుమార్ ఓకే నెక్స్ట్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ యుఎన్ జనరల్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి పండిట్ విజయలక్ష్మి పండిట్ గారు మీకు ఇక్కడ డయాగ్రామ్స్ కూడా ఇచ్చాను చూసుకోండి ఈవిడ రమాదేవి గారు ఈవిడ లీలా సేత్ ఫాతిమా బేబీ కుమార్ విజయలక్ష్మి పండిట్ సో మీకు ఆకు ఐడియా వస్తుంది ఆ ఇమేజ్ పిక్చర్ చూడగానే మీకు కొంత ఐడియా వస్తుందని పిక్చర్ రూపంలో కూడా మీకు ఇస్తున్నాను నెస్ వన్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్విమ్ ద ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్ ఛానల్ నా మొట్టమొదటి లేడీ ఎవరంటే దట్ ఈస్ ఆర్తి షా ఆర్తి షా ఆర్తి షా ఓకే నెస్ వన్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద ఒలింపిక్ మెడల్ ఒలింపిక్ మెడల్లో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఉమెన్ కర్ణం మల్లేశ్వరి గారు కర్ణ మల్లేశ్వరి టూ థౌజండ్ టూలో సిడ్నీ ఒలింపిక్స్లో ఈవిడికి వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో సిక్స్టీ నైన్ కేటగిరీ సిక్స్టీ నైన్ కేజీస్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ సో ఈవిడ కర్ణ మల్లేశ్వరి గారు ఓకే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఒలింపిక్ మెడల్ ఓకే నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏషియన్ మెడల్ ఏషియన్ మెడల్ వచ్చిందో కమల్జిత్ సంధు కమల్జిత్ సంధు ఇవిడ అథ్లెటిక్ అండి రన్నర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రేస్ లో వచ్చింది మనకి అథలటిక్స్ అప్పుడు ఏషియన్ మెడల్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రేస్ లో వచ్చింది కమల్జిత్ సందు ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ ఎ గ్యాలంట్రీ అవార్డ్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ సో మేజర్ మిథాలి మధుమత మధుమిత మేజర్ మిథాలి మధుమిత ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు రిసీవ్ గ్యాలంట్రీ అవార్డ్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ సీనా మెడల్ ఫర్ హెర్ యాక్ట్స్ ఆఫ్ బ్రేవరీ అండ్ ఆఫ్ఘనిస్తాన్స్

మిస్ యూనివర్స్ అలాగే ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు మిస్ విన్ ద మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ టైటిల్ రేట్ ఆఫ్ ఆర్యా నైన్టీన్ అండ్ సిక్స్టీ సిక్స్లో రేట్ ఆఫ్ ఆర్యా నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో రేట్ ఆఫ్ ఆర్యా ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ ఫోర్లో రాయ్ సో నైన్టీన్ నైన్టీ సెవెన్లో డయానా నైన్టీ ఫోర్లో టూ థౌజండ్లో ప్రియాంక చోప్రా ఓకే ప్రియాంక చోప్రా చూడండి ఫస్ట్ మిస్ వరల్డ్ అయితే రేట్ ఆఫ్ ఆర్యా రేట్ ఆఫ్ ఆర్యా నైన్టీన్ అండ్ సిక్స్టీ సిక్స్లో ఓకే రీసెంట్గా టూ థౌజండ్ సెవెంటీన్లో అయితే మన్సూర్ చిల్లర్ షీఈస్ బిలాంగ్ టు హర్యానా స్టేట్ ఇలా బట్ మీరు మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు మిస్ వరల్డ్ టైటిల్ మిస్ వరల్డ్ టైటిల్ రేట్ ఆఫ్ ఆరియా ఇన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ అదే మిస్ యూనివర్స్ అయితే చూస్తుంటా సేన్ నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద మిస్ ఎర్త్ అండి మిస్ ఎర్త్ టైటిల్ అయితే నికోలా ఫారియా నికోల్ ఫారియా నికోల్ ఫారియా నెక్స్ట్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు జాయిన్ ద టెరిటరియల్ ఆర్మీ ఆఫ్ యాజ్ ఎ జవాన్ యాజ్ ఎ జవాన్ శాంతి తెగ్గా ఇది అడిగాడు ఇది లాస్ట్ టైం ఒకసారి ఆరబ్యాన్టీబీస్ అడిగాడు ఈ క్వశ్చన్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు జాయిన్ ద టెరిటరియల్ ఆర్మీ యాజ్ ఎ జవాన్ శాంతి తెగ్గా నెక్స్ట్ ద ఫస్ట్ ఇక్కడ మీరు పిక్చర్ చూసుకోవచ్చు ఈవిడ సుసంతా సేన్ ఈవిడ రేట్ ఆఫ్ ఆర్యా నికుల ఆఫ్ ఆర్యా ఓకే తర్వాత శాంతి తెగ్గ జవాన్ ఈవిడ తర్వాత ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ సిఐసి అంటారు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఓకే ద ఫస్ట్ ఇండియన్ ద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇండియా దుష్మా స్వరాజ్ ఇవిడ రీసెంట్ గా చనిపోయి లాస్ట్ ఇయర్ టూన్ లో ఓకే మిస్సెస్ ఇందిరాగాంధీ హెల్త్ అడిషనల్ చార్జెస్ ద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వైల్ బీయింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇది జాత ఇందిరాగాంధీ గారు సిక్స్టీ సెవెన్ ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఈ ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ని కూడా వాళ్ళు చూసుకున్నారు అయితే అప్పుడు ఆవిడ ఏంది ఎడిషనల్ ఛార్జ్ అది ఓకే సో ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి అపాయింటెడ్ ద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ ఆఫ్ ఇండియా అంటే సుష్మా స్వరాజె పెట్టాలి మీరు ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కై టు ద సౌత్ పోల్ దక్షిణ ధృవానికి చేరిన మొట్టమొదటి లేడీ ఇండియన్ ఉమెన్ ఎవరంటే రేనా కౌశల్ ధర్మశక్తు ఓకే రేనా కౌశల్ ధర్మశక్తు దక్షిణ ధృవానికి చేరిన మొట్టమొదటి మహిళ ఇండియన్ మహిళ నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ మహర్షి కార్వే స్టార్ట్స్ మహర్షి కార్వే అని ఆయన స్టార్ట్ చేశారు ఎస్ఎన్డిటి యూనివర్సిటీ ఇన్ పూణే విత్ ఫైవ్ స్టూడెంట్స్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ సిక్స్టీన్ మమ్ మహర్షి కార్వే ఆయన స్టార్ట్ చేశారు ఏంది ఆ యూనివర్సిటీ పేరు ఎస్ఎన్డిటి యూనివర్సిటీ ఎస్ఎన్డిటి ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇది అందరికి తెలిసిందే ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ కిరణ్ బేడి గారు నెక్స్ట్ వన్ ఫస్ట్ ఉమెన్ టు విన్ నోబుల్ పీస్ ప్రైజ్ నోబుల్ పీస్ ప్రైజ్ దట్ ఈస్ మదర్ దరిసా ఓకే పీస్ శాంతిలో నోబుల్ ప్రైజ్ వచ్చిన కూడా మదర్ నైన్టీన్ సెవెంటీ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ బచేంద్ర పాల్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో బచేంద్ర పాల్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ బచింద్ర పాల్ జాగ్రత్త చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ కూడా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ బుకర్ ఫైజ్ బుకర్ ఫైజ్ మ్యాన్ బుకర్ ఫైజ్ ఉంటుంది కదా అరుంధతి రాయ్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఉమెన్ ప్రెసిడెంట్ ప్రతిభా పాటిల్ మన ఇండియన్ అండి ఇండియన్ 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 ఉమెన్ ప్రెసిడెంట్ మన భారతదేశానికి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ టూ థౌజండ్ సెవెన్లో లో ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ ఫస్ట్ ఉమెన్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఇది ఆల్రెడీ వచ్చిందిగా ఫిఫ్టీన్త్ లోక్సభ మేరా కుమార్ ఓకే టూ థౌసండ్ నైన్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ లోక్సభ ఫస్ట్ ఉమెన్ అంబాసిడర్ ఓకే మిస్ సిబి ముత్తమ్మ ఈ ముత్తమ్మ గారు నిజంగా గ్రేట్ అండి ఇప్పట్లో ఈవిడ అంబాసిడర్ అదర్ కంట్రీస్కి అంబాసిడర్స్ మనకి ఫారెన్ మినిస్టర్ అంబాసిడర్స్ ఉంటారు కదా ఎక్స్టర్నల్ ఫారెన్ మినిస్టర్స్ ఫారెన్ మినిస్టర్ విదేశీ రాయబోళ్ళు అంట మనం ఓకే ఇవిడ ఆస్ట్రేలియా యుఎస్ఏ చాలా చాలా మన్ మొత్తం మ్యాక్సిమం శ్రీలంక చాలా దేశాలకి ఇవిడ ఉమెన్ అంబాసిడర్గా పనిచేశారండి మిస్ సిబి ముత్తమ్మ గుర్తుపెట్టుకోండి ముత్తమ్మ గారు ఈవిడ నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ ద మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్ ఇందాకలా బచేంద్రపాల్ ఫస్ట్ బట్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్ రెండు సార్లు అదోహ అదోహించిన మహిళ ఎవరంటే సంతోష్ యాదవ్ సంతోష్ యాదవ్ ఫస్ట్ ఉమెన్ చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి యూపీఎస్సి ఫస్ట్ ఉమెన్ చైర్మన్ ఎవరంటే మిలాన్ బెత్వూ మిలాన్ బెత్వూ బెత్వూ రోజ్ మిలాన్ బెత్వూ ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కాంచన్ చౌదరి భట్టాచార్య కాంచన్ చౌదరి భట్టాచార్య అదే ఐపీఎస్ అయితే కిరణ్ బేడి ఓకే ఫస్ట్ ఉమెన్ లెఫ్టినెంట్ జనరల్ లెఫ్టెనెంట్ జనరల్ పునీత్ అరోరా పునీత్ అరోరా పునీత్ అరోరాటినెంట్ జనరల్ ఫస్ట్ ఉమెన్ ఎయిర్ వైస్ మార్షల్ ఎయిర్ వైస్ మార్షల్ ఓకే బండో బండోపది బండోపాధ్యాయ బండోపధ్యాయ ఫస్ట్ అండ్ లాస్ట్ ముస్లిం ఉమెన్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సో ఫస్ట్ అండ్ లాస్ట్ ముస్లిం రూలర్ రజియా సుల్తాన్ రజియా సుల్తాన్ ఈవిడ ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ అశోక్ చక్ర అశోక్ చక్ర వచ్చిన ఫస్ట్ ఉమెన్ ఎవరంటే నేరజ్ బనట్ నేరజ్ బనట్ నేరజ్ బనట్ ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ భారతరత్న ఇది ఆల్రెడీ వచ్చింది ఇందిరాగాంధీ ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ జ్ఞానపీఠ అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఎవరికొచ్చింది ఆశాపూర్ణదేవి జ్ఞానపీఠ అవార్డు జ్ఞానపీఠ అవార్డు సో బుక్స్ రచితగా ఇస్తారు సాహిత్యంలో ఇస్తారు లిటరేచర్లో జ్ఞానపీఠ అవార్డు సో ఆశా పూర్ణాదేవి వన్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ రీచ్ ద అంటార్కి అంటార్టిక్ అంటార్క్ అంటార్టికా అంటార్క్టికా ఉంది కదా అంటార్టికా సో అంటార్క్టికాని రీచ్ అయిన మొట్టమొదటి ఉమెన్ ఇండియన్ ఉమెన్ ఎవరంటే మహిల్ ముషా మహెల్ ముషా ఈవిడ సౌత్ పోల్ అంటార్టికా ఇలా ఉంటాయి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ హూ బికెమ్ ద ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఓకే ఇండియా ఒలింపిక్ ఎంట నీతో అంబానీ నీతు అంబానీ నీతూ అంబానీ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ డబ్ల్యూటిఏ టైటిల్ అంటే ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ సానియా మీర్జా ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ టైటిల్ సానియా మీర్జా ఇవిడ నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎయిర్ లైన్ పైలట్ దుర్బా బెనర్జీ దుర్బా బెనర్జీ ఎయిర్ లైన్ పైలట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సరోజిని నాయుడు ఓకే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ మరిందాక అనిపిస్తే చర్చార్ ఉండే ఆర్ ఫస్ట్ బట్ ఐ షీస్ నాట్ బిలాంగ్స్ టు ఇండియా ఓకే ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ సరోజి నాయుడు గారు ఈవిడ నెక్స్ట్ వన్ ఫస్ట్ ఉమెన్ మ్యూజిషియన్ టు గెట్ రత్న సో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఈవిడ మ్యూజిషియన్ ఓకే సంగీతం ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు గెట్ స్పేస్ కల్పనా చావ్లా ఈవిడ కల్పనా చావ్లా గారు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అథ్లెటిక్స్ టు బ్యాగ్ మెడల్ అది పారా ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్స్ పారా ఒలింపిక్స్లో మెడల్ వచ్చింది దీపా మాలిక్ ఇగో ఈవిడ సో దీపా మాలిక్ పారా ఒలింపిక్స్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ పార్టిసిపేట్ చేస్తారు అవి ఒలిం వాటి కూడా ఒలింపిక్స్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి హానర్డ్ విత్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఎంసీసీ అంటారు ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లైఫ్ ఉంటుంది మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లైఫ్ మెంబర్షిప్ ఎవరికి వచ్చింది అర్జున్ చోప్రా అర్జున్ చోప్రా ఈవిడ ఉమెన్ క్రికెటర్ అండి ఈవిడ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి ఆనర్డ్ విత్ మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ అర్జున్ చోప్రా నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఒలింపిక్ సిల్వర్ మెడల్ ఎన్ బ్యాడ్మింటన్ సో ఇది ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ మనకి వచ్చింది కదా అక్కడ ఒలింపిక్స్లో వచ్చింది పీవీ సింధు బ్యాడ్మింటన్లో వచ్చింది పివి సింధు నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్రాస్ ిబల్టర్ స్ట్రైట్ టు స్విమ్ ఆర్తి ప్రధాన్ ఆర్తి ప్రధాన్ ఈవిడ ఆర్తి ప్రధాన్ ఆర్తి ప్రధాన్ ఫస్ట్ ఉమెన్ టు విన్ శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ శాంతి స్వరూప్ గర్ భట్న ప్రైజ్ అనేది ఏ ఫీల్డ్లో ఇస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్తారు సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన ఇస్తారు శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్ సో ఫస్ట్ ఉమెన్ ఎవరంటే అసీమా చటర్జీ అసీమా చటర్జీ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్లే ఇంగ్లీష్ ఫుట్బాల్ ఇంగ్లీష్ ఫుట్బాల్ ఎవరు అదితి చౌహాన్ అదితి చౌహాన్ ఈవిడ ఫస్ట్ ఫిమేల్ సెలబ్రిటీ వాజ్ ఫస్ట్ ఫిమేల్ సెలబ్రిటీ వ్యాక్స్ స్టాట్యూ ఇన్ యూరోపియన్ మ్యూజియం సో యూరోప్ ఫ్రాన్స్లో డొస్వామి అంటారు టొసామి ఓకే స్టాట్యూ వ్యాక్స్ అంటే మైనం బొమ్మ మైనం అవి ఎవరికి వచ్చిందంటే ఐశ్వర్ రాయ్ బచ్చన్ సో అప్పటికి బచ్చన్ లేదు ఐశ్వర్ రాయ్ ఓకే ఐశ్వర్ రాయ్ అభిషేక్ బచ్చన్ గారు వైఫ్ ఐశ్వర్య రాయ్ ఫస్ట్ ఉమెన్ టు విన్ సాహిత్య అకాడమిక్ ప్రైజ్ సాహిత్య అకాడమిక్ ప్రైజ్ అమృత ప్రేతం అమృత ప్రేతం ఓకే ఫస్ట్ ఉమెన్ టు విన్ సాహిత్య అకాడమీ ప్రైజ్ ప్రైజ్ ఫస్ట్ ఫిమేల్ జడ్జ్ ఇన్ ఇండియా ఆఫ్ డిస్టెట్ కోర్ట్ ఇన్ ఇయర్ నైన్టీన్ థర్టీ సెవెన్ అండ్ ఆల్సో ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా టు బికమ్ ద హైకోర్ట్ జడ్జ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అన్నా చాందీ ఈవిడ డిస్టెట్ హైకోర్ట్ ఓకే మరి ఢిల్లీ హైకోర్టు ఎవరు లీలా సేత్ ఈవిడ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఓకే ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ ఢిల్లీ హైకోర్టుకి లీలా సేత్ ఉందా వచ్చింది గుర్తుందా వెరీ స్టార్టింగ్ లో నెక్స్ట్ వన్ ఫస్ట్ ఫిమేల్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ ఎవరు దట్ ఈస్ అన్నా జార్జ్ అన్నా జార్జ్ నెక్స్ట్ వన్ ఫస్ట్ ఉమెన్ హెడ్ పారా మిలిటరీ ఫోర్స్ ఫస్ట్ ఉమెన్ హెడ్ పారా మిలిటరీ ఫోర్స్ దర్చనా రామసుందరం అర్చనా రామసుందరం నెక్స్ట్ వన్ ఫస్ట్ ఉమెన్ విన్ీస్ ప్రైస్ లెని పీస్ ప్రైస్ అరుణి లెనిన్ పీస్ ప్రైజ్ ఫస్ట్ ఉమెన్ చైర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో చైర్మన్ చైర్మన్ చైర్ ఫస్ట్ ఉమెన్ చైర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఓల్డెస్ట్ ఇండియాలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఓకే నెక్స్ట్ వన్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ చెస్ ప్లేయర్ హోల్డింగ్ ద టైటిల్ ఆఫ్ ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ ఓకే భాగ్యశ్రీ తెప్సీ తాప్సీ అంటారు భాగ్యశ్రీ అని గుర్తుపెట్టుకుంటే భాగ్యశ్రీ తాప్సీ సో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ చెస్ ప్లేయర్ హోల్డింగ్ విత్ ద టైటిల్ ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ నెక్స్ట్ వన్ ఫస్ట్ ఉమెన్ టు జాయిన్ ద ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇది ఆల్రెడీ వచ్చింది నైన్టీన్ ఫార్టీ నైన్ ఫస్ట్ ఇండియన్ ఫిమేల్ అంబాసిడర్ హై కమిషనర్ సిబి ముత్తమ్మ చాలా చాలా కంట్రీస్ ఇవిడికి ఈవిడ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఇది ఎక్స్టర్నల్ హై అంబాసిడర్గా అంబాసిడర్ హై ఫిమేల్ అంబాసిడర్గా పనిచేస్తారు చాలా కంట్రీస్కి ఇవిడ తర్వాత ఫస్ట్ ఉమెన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇండియన్స్ లీడింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సో మనకి ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చే కదా దానికి మేనేజింగ్ డైరెక్టర్ చిత్రా రామకృష్ణ గారు చిత్రారామకృష్ణ రామకృష్ణ ఈవిడ నెక్స్ట్ ఫస్ట్ ఫిమేల్ ఫారెన్ సెక్రటరీ ఫస్ట్ ఫిమేల్ ఫారెన్ సెక్రటరీ చౌకిలా అయ్యర్ చోకిలా అయ్యర్ ఈవిడ ఫారెన్ సెక్రటరీ చౌకిలాల్ అయ్యర్ అంటారు చోకిలాల్ అయ్యర్ సో ఇదండి ఇది పార్ట్ ఫస్ట్ ఇన్ ఇండియా ఫిమేల్ కేటగిరీలో పార్ట్ వన్ అండి సో రిమైనింగ్ పార్ట్ టూ మళ్ళా మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇక్కడికి నేను ఆపుతున్నాను ఎందుకంటే మీకు మోర్ మోర్ చాలా ఎక్కువ వస్తాయి ఇంకా ఓకే సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మెసేజ్ మెసేజ్ అలర్ట్స్ అనేవి మీకు వస్తుంటాయి ఓకే సో డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్